49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. మరి పాన్ ఇండియన్ మూవీ అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలిగా. అవును, ఈ ఈవెంట్ లో అలాంటివి చాలా ఉన్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బెస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు మూవీ మేకర్స్. మరి లేట్ ఎందుకు? ఆ హైలైట్స్ ఏంటో చూసేద్దామా. గాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి, ఆ రోజు కోసం పోరాడండి. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అట్టహాసంగా సాగనుంది. రామాయణం ఆధారంగా రూపొందిన ఆ మూవీ కావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. టీజర్ తో వచ్చిన నెగిటివిటీని ట్రైలర్ ద్వారా అభిమానుల విమర్శకుల ప్రశంసలు అందుకొని మూవీపై మరింత హైప్ పెంచేశాయి. అయితే ఈ సినిమా రామాయణం నేపథ్యంగా తీస్తున్నందున ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని మూవీ టీం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు చాలానే ఉన్నా తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారు అనే అనుమానం వచ్చి తీరుతుంది. అయితే గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో సక్సెస్ కావడంతో అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు మూవీ టీం. ఇప్పటికే ఎస్వియు స్టేడియంలో భారీ ఏర్పాట్లను చేశారు. ఈ తరం వారిలో రామాయణాన్ని, రామాయణం అంతరార్థాన్ని కళ్లకు కట్టినట్లు చూపేలా ఈ సినిమా ఉండనుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం ఆయన నామం రాఘవ. ప్రస్తుతం దేశమంతటా ఆదిపురుష్ మేనియా కనిపిస్తోంది. ఈ నెలలోనే ఈ భారీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఉండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆదిపురుష్ టీం ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరనేది అధికారికంగా తెలిపారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి రానున్నారని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిపురుష్ మూవీ టీం, ప్రభాస్, కృతి సెనన్ హాజరవనున్నారు. ఇక ఈ ఈవెంట్ ని భారీ పోలీస్ బలగాల నడుమ నిర్వహించనున్నారు. దాదాపుగా 1000 మంది పోలీసులు ఈ ఈవెంట్ కు బందోబస్తు కల్పించనున్నారు. రఘునందనుడి గాథ యుగ యుగాల్లోనూ సజీవం జాగృతం. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం తిరుపతిలో ఈ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో దాదాపు 200 మంది సింగర్స్, 200 మంది డాన్సర్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కని విని ఎరుగని రీతిలో ఈ వేడుక ఉండనుందట. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు వెళ్తున్నారా? కామెంట్ చేసి మాకు చెప్పండి.